కాలం కానీ మొక్క అనేది వృక్షం అనేది వందల సంవత్సరాలు జీవించి ఉంటది అది కులము మతము వర్గము ప్రాంతం అనేది లేకుండా ఆక్సిజన్ ఇస్తది ఎన్నో రకాల పశుపక్షాదులకు క్రిమికీటకాలకు ఎన్నో రకాలుగా పండ్లను ఇస్తది ఆఖరికి మన యొక్క వర్షాలు కూడా ఆ యొక్క మేఘావృతాన్ని ఆ యొక్క చెట్ల నుంచే ఆక్సిజన్ ఇస్తది రకరకాలుగా ప్రతి ఒక్క ప్రాణికి ఆ యొక్క చెట్టు అనేది అంత ఇంపార్టెంట్ గా మనకు వృక్ష సంపద అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది ఎక్కడన్నా ఎప్పుడన్నా గానీ మొక్కలు నాటడం ఆ యొక్క ప్రకృతి అనేది అనుకూలించి అసలు వర్షం పడడం అసలు ఎందుకంటే ఇక్కడ బోర్ వేశారు ఆ బోర్లో కూడా సన్నగా 1.5 ఇంచెస్ నీళ్లు పడ్డాయి అవి పట్టాలంటే కూడా పట్టడానికి సాధ్యం కాకపోవచ్చు వాస్తవంగా కానీ ప్రతి చోట ఎంత దూరమో ఈ చుట్టూ అనేది దాదాపు ఒక 2000 అడుగుల పైగా ఉంది చుట్టూ మనకు అటువంటి దానికి కూడా పైపులు ఇవన్నీ కావాలంటే కూడా కాదు కానీ మొక్కలు నాటడం సాయంత్రం వర్షం రావడం మొక్కలు నాటడం సాయంత్రం వర్షం రావడం నిజంగా అటువంటి ఆనందాన్ని అటువంటి అనుభూతిని నిజంగా ఇక్కడ వచ్చి ఇక్కడ చేసిన వాళ్ళకే తెలుస్తుంది చెప్తే దాన్ని మనం చెప్పలేని పరిస్థితి నిజంగా అది ఈ జగన్నాథ స్వామి అనేది జగన్నాథ గట్ట అనేది ఈ జగత్కే అనేది ఆ యొక్క పేర్లనే ఉంది అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత అనుభూతి చెందాను గట్టి యొక్క మహిమ కానీ ఇక్కడ వెనకాల ఉన్నటువంటి దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మహా వాళ్ళకి వెలుగులో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా అటువంటిది పిఎస్ఎఫ్ మూమెంట్లో మనం దీన్ని టేక్ఓవర్ చేసి దాదాపుగా 13-14 సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా అప్పుడులోనే మనం పెనుమ నిర్మాణం చేసుకుంటాం ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటాం అసలు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి తర్వాత అంచెలంచెలుగా వస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే ఇప్పుడు మనం కత్తాలు వెళ్తామా బెంగళూరు వెళ్తామా ప్రపంచంలో ఎక్కడైనా తిరిగి రావచ్చు పిఎస్ఎఫ్ మూమెంట్ మాతృస్వామి ఏది అని అంటే కర్నూలు అని చెప్పి చెప్పగలుగుతాం ఇక్కడ ఆరంభమైనటువంటి మన పిఎస్ఎఫ్ మూమెంట్ యొక్క ప్రణాళిక ఈరోజు దాదాపు మనకి రాష్ట్రం కాదు దేశాలు కాదు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది అని అంటే ఆ బలం ఎక్కడుందని అంటే మాతృస్థానం నుంచి ఎదిగినటువంటి బలం ఎక్కడుంది ఆ మాతృస్థానాన్ని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ మనం కొత్తగా ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది అప్పట్లో వేసినటువంటి ఎబ్బరెడ్డి పిరమిడ్ ఇది రాబోయే కాలంలో మళ్ళీ ఇక్కడ కూడా ఒక పెద్ద పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది తర్వాత పిరమిడ్ సేవాదాలు అనేటటువంటిది గత 30 సంవత్సరాల నుంచి వేలాది మంది పిరమిడ్ మాస్టర్ చేసినటువంటి విశేషమైన కృషితోటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు పిరమిడ్ జగత్తు లక్షణంలో అహర్నిశలు బాటుపడుతున్నారు చేసేది సేవే బట్ ఆ సేవకి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కావాలి ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ కావాలి ఒక నిర్మాణాత్మకమైనటువంటి స్థితిలో ఇది వెలుగొందాలనేటటువంటి స్థితిలో మరి పత్రికి సేవాదాలు అనేటటువంటి ఒక విభాగానికి శ్రీకారం చుట్టడం దాని ప్రాజెక్ట్ చైర్మన్గా ప్రవీణ్ సింగ్ రెడ్డి ఉన్నారు ఎక్కడికక్కడ మనకి నిర్మాణాత్మక పరిస్థితి కావాలి ఎందుకంటే ఒక డీసెంట్రలైజ్డ్ పాలసీలు ఎందుకంటే మనకు మన డిజైనే గ్లోబలైజేషన్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మానవుడు శాఖాహారి కావాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మానవుడు కూడా ధ్యానిగా ఉండాలి ప్రతి చోట పిరమిడ్ అనేది సరైన వర్కౌట్ అవ్వాలి ఈ లక్ష్యంలో మనం వెళ్ళిపోతున్నప్పుడు ప్రత్యక్షంగా మనకు తెలిసి కొంత పని అవుతుంటే పరోక్షంగా మనకు తెలియకుండా ఎంతో పని వెళ్ళిపోతుంది అటువంటిప్పుడు ఎవరెక్కడ చేస్తున్నారు ఎంత చేస్తున్నారు అనేటటువంటిది మనకు అందుబాటులో కూడా లేని పరిస్థితి వచ్చింది అట్లా అవన్నీ కూడా ఒక క్రోడీకరించుకుని రాబోయే రోజుల్లో నిర్మాణాత్మకంగా ఎదగడం కోసమే సేవాదళ అనేటటువంటి ఒక విభాగం ప్రారంభోత్సవం చేసుకుని దాదాపు 4 సంవత్సరాలు అయిపోతుంది అప్పటికి ఇప్పటికీ మనకి కత్తాల్లో జ్ఞాన మహాచక్ర వచ్చిన బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్ జరిగిన పత్రికే జన్మదిన వేడుకలు జరిగిన ఎక్కడికక్కడ దాదాపు వాలంటీర్ వర్క్ చేయడం కోసం 2 మాసాలు అంతా కూడా ఒక సేవాదళ అనేటువంటి ఆర్గనైజేషన్ లైన్లో విస్తృతంగా పనిచేస్తున్నారు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అలాగే ఇక రాబోయే రోజుల్లో కూడా ఒక ప్రణాళిక పిఎస్ఎఫ్ మూమెంట్లో 18 ఆదర్శ సూత్రాలు ఎలా అయితే ఉన్నాయో మనకి అలాగే ఈ సేవాదాలు అనేదానికి 14 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి ఏ విధంగా మనం శాఖ ఒక శాఖలుగా విస్తరించి ఉండాలి రాబోయేటటువంటి కాలానికి ఒక దిశానిర్దేశం చేయడానికి ఏ విధంగా కంకణబద్ధులై ఉండాలి మనం అనేదానికి 14 చక్కగా ఆదర్శ సూత్రాలు ఇచ్చారు ఆదర్శ సూత్రాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే దర్దాపు ఉన్న 13 జిల్లాలకి జిల్లా కన్వెన్షన్ పెట్టడం జరిగింది తర్వాత ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో మ్యాక్సిమం 3 పోర్ట్ వరకు కూడా మండల కన్వీనర్స్ కన్వీనర్ టీమ్స్ అని కూడా మనకి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి స్కూల్స్ని దత్తం తీసుకుని ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా మనం పిల్లలందరికీ కూడా ప్రతిరోజు ఒక బాగుని సేపు ధ్యానం నేర్పాలి ఇది ప్రణాళిక ఇట్లా ఆ 14 ఆదర్శ సూత్రాలను క్రోడీకరించుకుని మనం పనిచేస్తూ వచ్చాం వసుదైక కుటుంబం అని అంటే భూమి అనేది ఒక గోళమైనప్పుడు ఈ భూగోళం మీద ఉన్న మానవ జాతి అంతా కూడా ఒకే జాతిగా మనకు కావాల్సి జరుగుతుంది అది ఎలా ఉంటుందని అంటే జూమ్ క్లాసులు వాళ్ళు చూస్తుంటే ఇంటి పక్కన వాళ్ళు లైన్లో ఉన్నాడా అమెరికా లైన్లో ఉన్నాడు మనకి అర్థం కావట్లేదు ఎందుకంటే టెక్నాలజీ పేరుతో ఉప్పిట్లోకి వచ్చిందంటే రాకేమైతే మళ్ళీ ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒక న్యూ ఎనర్జీ జనరేట్ అవుతూ మనకి
ఈ పిరమిడ్ జగత్తు కింద జగత్తులో అద్భుతమైనటువంటి ఒక కేంద్ర స్థానంగా కర్నూలు మనకి మాతృస్థానంగా దీన్ని డెవలప్ చేయడానికి పత్రికే కట్టని కట్టుకుని మరి కొత్తగా ఒక టీం ఫామ్ చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పుడు మొత్తం ముందు మొక్కలు నాటాలి. ఒక స్వచ్ఛ భారత్ అనేటటువంటిది అపారమైన ప్రాణ శక్తి జనరేట్ అవ్వాలంటే వృక్ష సంపద మనం కాపాడుకోవాలి, తర్వాత జంతు సంపద కాపాడుకోవాలి. ఇవన్నీ మన లక్ష్యాలుగా మనకు ఉన్నాయి. అటువంటి వృక్ష సంపదలో పెంపొందించే భాగంగానే మరి వన మహోత్సవ కార్యక్రమం మీద మనం గతంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 10,000 మొక్కలు అని చెప్పాను, ప్రభుత్వం సుమారుగా ఒక 5,000 మొక్కల వరకు కూడా మొత్తం కూడా ప్రాక్టీస్ చేయడం జరిగిపోయింది. ఇవన్నీ 13 ఎకరాలు తిరిగి మనం వాటర్ని చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి. అలా కాకుండా డ్రిప్ సిస్టమ్ ప్రకారంగా అనుకున్నాం, అనుకున్న వెంటనే అవన్నీ కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. అవన్నీ వచ్చేసి మొత్తం అంతా డిజైన్ చేయడం అయిపోయింది. ఒకసారి ఇక్కడికి వచ్చాను, ఒక 20 డేస్ ఉన్నాను, 2వ తేడా కూడా వచ్చాను, ఒక 1.5 మంత్స్ కంటే ఎక్కువనే ఉన్నట్టున్నాను. ఇంకా అప్పుడు 2వ తేడా ఇక్కడ అంత అన్ని ప్రాంతాల నుండి దేశం అంతటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తారు. ధ్యానం చేయాలన్న సంకల్పంతో ఉన్నాను. ఇంకా నేనేం చెప్పని అవసరం లేదు, ధ్యానం చేస్తే చాలు అని అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా రాదలుచుకోలేదు, ఫస్ట్ టైం వచ్చినా ఎక్కడ పోయినా కొంత డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క కాన్షియస్, ఆ యొక్క ధ్యాన శక్తి ఆ భూమిలోకి ప్రవేశిస్తుంది, ఆ యొక్క అంతరిక్షంలోనికి. 2వ తేడా కూడా వచ్చినాను, 2వ తేడా కూడా వచ్చినట్టే ఇంకా బాగా డెవలప్ అవుతుంది దేశవ్యాప్తంగా అనుకున్నాను. ఎందుకంటే ఒకే చోటే కాక ఇంకా ఎన్నో చోట్ల మనం అక్కడ చైతన్యాన్ని తీసుకురావాలి, ఆధ్యాత్మికమైన దివ్యత్వాన్ని. సో మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్లో ఉన్నారు మీరు, ఆయన ఈయనకి చెప్తున్నారట. సో ఆ జగన్నాథ్ రెడ్డి మీద మనం ఈరోజు మన ధ్యాన కేంద్రాన్ని, ధ్యాన స్థానాన్ని మనం ఏర్పరచుకునే అదృష్టం మనకు వచ్చింది. అన్నిటికీ మించి ఒక గొప్ప భవిష్యత్తుని నిర్మించుకునే అవకాశాన్ని, మార్గాన్ని సారు సేవాదళ రూపంలో మనకి ఇచ్చారు. సో ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్, పిరమిడ్ సేవాదళ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్గా జగన్నాథ్ రెడ్డిని సారు డిక్లేర్ చేశారు. సో ఇక్కడ జనవరి నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. సో జనవరి నుంచి మనం పిరమిడ్ సేవాదళ ట్రైనింగ్ ఇక్కడ మొదలవుతుంది. ధ్యానులందరికీ నా ఆత్మాభివందనములు. ఈ జగన్నాథ గట్టుకి ఫస్ట్ టైం ఎవరు వచ్చారు? అందరికీ తెలిసిన జగన్నాథ గట్టే కదా. ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది, 6,000 చెట్లు నాటి దానికి నీళ్లు సప్లై చేస్తూ ఈ వర్క్లో పాల్గొనడం అనేది చాలా ఆనందం కలిగిస్తుంది. అంటే ఇంతకంటే గొప్ప పని ఒక చెట్టు నాటి మన తరతరాలు ఆ చెట్టు ఉండిపోయి, మనం లేకపోయినా చెట్టు మిగిలిపోతుంది, అలాగే మనం లేకపోయినా ధ్యానం ఉండిపోతుంది. ఈ ప్రాంగణంలో ఇటువంటి గ్రీనరీ, ఇటువంటి చెట్ల మధ్యలో ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది, బ్యూటిఫుల్ ధ్యానం కదా. నేను 2003 నేను ధ్యానం చేస్తున్నానండి. 2003 నేను ఈ ధ్యానం నేర్చుకున్నాను. 2004 సేవలో మొదలుపెట్టేశాను. 2004 సేవ చేయడం, ఇండియా మొత్తం తిరిగి ధ్యానం నేర్పించి, ఇండియాలో ఒక్కొక్క స్టేట్ తిరిగి ధ్యానం నేర్పించి, ఒక్కొక్క స్టేట్లో మెడిటేషన్ సెంటర్ నెలకొల్పి, మళ్ళీ ఎక్కడికి చేరుకున్నాం, మదర్ కర్నూలు. ఇది మాతృస్థానం కదా. ఇక్కడి నుంచి మొదలైన మూమెంట్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో నలుమూలల ఈ ధ్యానాన్ని మనం ప్రచారం చేస్తూ, ఇది ధ్యాన సేవ. తర్వాత అన్నదానము, మీ అందరికీ తెలిసిందే అన్నదానము. తర్వాత శ్రమదానము, ఏ పని అయినా పిరమిడ్ మాస్టర్స్ వెనక అడుగు వేయరు అనడానికి ఇది ఒక తార్కాణము. ఏ పని అయినా మనం అదే శ్రద్ధతో, అదే ప్రేమతో చేస్తూ ఉంటాము. అవునా, ధ్యానం ఎంత శ్రద్ధతో చేస్తామో సేవ కూడా అంతే శ్రద్ధతో చేస్తున్నాము. ఈలో అందువల్లనే ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని ధ్యాన కేంద్రాలు వచ్చినాయి, ప్రపంచంలో ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ వచ్చారు. సో నేను 2003 ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. ధ్యాన సాధన, సేవ, ఈ రెండు ఉంటే త్వరగా ఎన్లైటన్మెంట్.
త్వరగా సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందని నా నమ్మకము. మీ అందరికి కూడా ఇదే నేను మెసేజ్ ఇస్తున్నాను. ధ్యానంతో పాటు సేవ కూడా చేసుకుందాము, 10 మందికి ఉపయోగపడే పని చేద్దాము. థ్యాంక్ యూ. సుభాష్ పత్రిజీ సార్ గారు పాదవి ఉన్నారు, అన్న ఎమ్మెల్యే గారు మనస్ఫూర్తి అభినందనలు. పిలుస్తూనే అసలు బిజీ దాంట్లో వస్తారో రారో అనుకున్నాం ఈరోజు. అలాగే ఈరోజు ఇంతమంది ఇంత మంచిగా మనము ఆగస్టు 15 నుంచి కష్టపడుతున్నాం. అసలు పెద్ద అయిన 10,000 మొక్కలు డిఎస్పి గారు మీది బాధ్యత అంటే నాకు ఒక విధంగా భయం వేసింది. ఇదేంది పిచ్చోడు నాకు 10,000 మొక్కలు కొండ మీద నాటమంటాడు, నిజంగా మనసులో అది చెప్తున్నాను. కర్నూలు జిల్లాలో ఎక్కడ మొక్కలు లేవు. చాలామంది వెళ్ళి అడిగారు, ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా అడిగారు. లక్కీగా డిస్టిక్ ఆఫీసర్ అల్లెన్ గారు అని ఉన్నారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఆయన అడగడం, మేడం కూడా వింటున్నారు, ఫలాని చోట పాండ్యంలో ఉన్నాయి నర్సరీలో లిఫ్ట్ చేసుకుని ఇంక ఎన్ని కావాలో అన్నారు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది మా మిషన్ మొదలైంది. ఇంకా అసలు నేను 3 ఇయర్స్ ముందు నుంచి పరిచయం ఉంది, కానీ ఈ ఆగస్టు 15 నుంచే దీంట్లోకి ఇన్వాల్వ్ అవడము. ఆ రాత్రి మొక్కలు ఎత్తుకొని వచ్చాము, ఫుల్ వర్షము, కొంతమంది నేను అరిసి తిట్టాను కూడా మొక్కలు దించే టైంలో. కానీ ఎందుకో గురుగారు ఏమన్నా కూడా నవ్వుతా పని చేశారు అందరు. ఆ రాత్రి 9 నిజంగా ఇది ధ్యానం పవరే అనుకుంటున్నాను నేను. తర్వాత ఆ దించిన తర్వాత ఎట్లా ఆ రోజైతే అనుకున్నాను గురుగారు మనసులో, ఈ కొండలో ఎట్లా నాటుదాం ఏంటి అని. అన్నీ కలిసి వచ్చేది అనుకోకుండా, ప్రతి విషయంలో కూడా ఎవరికి ఏమడిగినా కాదనకుండా ఇచ్చారు, పంపించారు. వాలంటరీగా కృష్ణాపురం నుంచి కూడా జనాలు వచ్చారు, చేశారు. నాకే విచిత్రం అనిపించింది, సంథింగ్ ఏదో తెలియని శక్తి ఉంది, లేకుంటే ఏంది. మరి గవర్నమెంట్ పరంగా కూడా అనుకున్నా 1,000 ఇంత మిషన్, పెద్ద మిషన్ మనం చేయలేకపోయాము. ఇది అనుకున్నాము, అనుకున్న తడవు 45 డేస్లో క్లోజ్ చేసి ఆయన ముందర పెట్టగలిగాం. దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు గురువుగారికి పాదవేమి. ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం అంటే జగన్నాథ్ గడిపో పెద్ద దశ. ఎంఏ అంటే ఏంటంటే మెడిటేటర్ మాస్టర్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్వామీజీ వాడి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ధ్యాన ప్రభుత్వం కావాలి, ప్రజలందరూ ధ్యాన ప్రజలు కావాలి. మన కర్నూలు మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి వెలుగు కావాలి, తెలుగువాడు ప్రపంచానికి వెలుగువాడు. నేను 75లో కర్నూలుకి వచ్చాను హైదరాబాద్ నుంచి. అప్పటి నుంచి నాకు ఒక పెద్ద పరిమితి కనబడుతుండే కొండ మీద, ఏ కొండ కూడా ఇక్కడ వచ్చింది, ఈ కొండ ఆ సంజీవని పర్వతాన్ని ఈ స్వామీజీ తీసుకురావాలి. పూజ్యులు పెద్దలు పత్రిజీ గారికి, ఇక్కడ ఉన్న మీకు అందరికి కూడా నా హృదయపూర్వక 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్నాథ్ గట్టలు అంటే ప్రతి సంవత్సరం టెంపుల్ దగ్గరికి వస్తాను, కానీ ఈ ధ్యాన కేంద్రంలో మాత్రం ఒకసారి పత్రిజీ గారు కాదు అంటే ఇక్కడికి వచ్చి ఒక 6 దగ్గర 6 సంవత్సరాలు అయితే అనుకుంటాను నేను ఇక్కడికి వచ్చి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చూసిన తర్వాత అప్పుడు అంతా చెట్లల్లో బాగుండేది, ఎందుకు చెట్లల్లో నేను ఇప్పుడే మేడాన్ని కూడా అడిగాను, చెట్లు అన్నీ ఉన్నాయి ఇంతకుముందు మేము వచ్చినప్పుడు తోట మాత్రమే, ఇప్పుడు అంటే అదంతా చెట్లు వాటర్ లేక ఎండిపోయినాయి, అవన్నీ కూడా చెట్లు తీసేసామని చెప్పడం జరిగింది. మన డిఎస్పి గారు నాతో ఒక మాట చెప్పినంటే ఈ చెట్లు నాటేదంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖచ్చితంగా చెట్లు నాటే కార్యక్రమంలో ఖచ్చితంగా దీన్ని ఇంక్లూడ్ చేయించండి. నాకు పత్రి గారితో 2001లో అనుకుంటాను, మాకు నందవరం అక్కడికి ఆయన ఒక ధ్యాన గురువు ఉన్నాడు, ఆయన కోసం అక్కడికి రావడం జరిగింది. ఆ రోజు రాత్రి అంతా కూడా ఒక గంట చెప్పు
పత్రిజీ గారిని మేము పోవాలనుకున్నా కానీ పరిస్థితి లేదు, ఇక్కడ కూర్చోాల్సిందే నేను ఉన్నాను. ఇక బాంబులు పన్నే కూడా లేచిపోయిన పరిస్థితులు. ఆ రోజు పత్రిజీ గారితో ఆయనతో పాటు గంటసేపు ఉండి ఆ రోజు నేను బలవంతులకి ఆ రోజు నుంచి ఇంక పత్రి గారితో బివి రెడ్డి గారితో అప్పటి నుంచి కూడా పరిచయం. ఈ జగన్నాథ్ గట్టు సంబంధించిన వరకు మన ఈ చుట్టుపక్కల అంతా కూడా లేఅవుట్ మనం డెవలప్ చేయడం జరిగింది. మొత్తం చాలా వరకు ఇప్పుడు లక్ష్మీపురం అంటే కర్నూలు టౌన్లో ఉన్నంత వరకు ఈ తడకనపల్లి కానీ ఇవన్నీ కూడా మొత్తం మనం ఈ లేఅవుట్ అన్ని డెవలప్ చేస్తున్నాం. అంటే రాబోయే కాలంలో పత్రి గారు చెప్పినట్టు ఇక్కడ పిరమిడ్ అంటే మొత్తం ప్రపంచంలోనే ఒక మంచి పిరమిడ్ కేంద్రంగా ఆవిర్భించడానికి ఖచ్చితంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంతమంది మన అందరం కూడా ఉదయం లేచి నుంచి మొదలుకొని మనకు అందరికి కూడా ఎవరికొరికి ఏదో ఒక మెంటల్ టెన్షన్ పొద్దున వేస్తాను చెప్పుడు ఉండే నవీన సమాజంలో మనకు అందరి మనకు ఈ ప్రశాంతత ఎంత ముఖ్యమో మన ఈ రోజు దినచర్య కూడా అదే పరిస్థితి ఉండేటుంది. మన పరిస్థితి కూడా మా అందరం కూడా ఇప్పుడు ఎవరి లెవెల్లో ఎవరి ఎవరి వరకు చూసుకుంటే ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల బాధలు వాళ్ళకుండే, సామాన్య మానవుల వాళ్ళ బాధలు వాళ్ళకుండే, ఇంకా రాజకీయ నాయకుల బాధలు అవన్నీ మేము పెద్ద బయట చెప్పాలి. ఇవన్నీ కూడా దీన్ని అన్ని అధిగమించాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈ ధ్యానం చేయాల్సి అంటే ఖచ్చితంగా ఈ ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. మన ఈ భక్తి మార్గం కూడా ఎందుకు అనేది అంటే మనకు ఉండే కష్టాలు కానీ ఇంకొక విధంగా మనకు మనకు ఓర్పు రావడానికి మనకంటే ఆ కష్టాలు కూడా భరించడానికి అవకాశం ఉండే విధంగా మనం ఖచ్చితంగా మనం ఏదో ఒకటి దైవచందనం మనకు అందరికి కూడా చాలా అవసరం. ఇట్లా దైవచందనం కానీ లేకుండా ఇట్లా మెడిటేషన్ కానీ ఇది ఏదో ఒకటి మనం అందరం కూడా అలవర్చుకోవాలని కోరుకుంటాం. ఏం చేయడానికి అవకాశం ఉంటే అన్నీ కూడా చేస్తాం. దాంతోపాటు ఇక్కడ మన ఈ పిరమిడ్ కేంద్రం స్టార్ట్ చేసినప్పుడు కూడా లోకల్ వాళ్ళతో అందరితో మాట్లాడి మెటీరియల్ కానీ ఇవన్నీ కానీ ఈ కాంకర్ కానీ ఇవన్నీ కూడా మనం ఏదైనా ఎంతవరకు మీకు ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరు కూడా నా ఉద్దేశం. స్వామీజీ వారికి మనం అందరూ లేచి వచ్చి చెప్పండి వాళ్ళు రాజుగారు ఇక మంచి రోడ్డు తెప్పించి ఇక మంచి పిరమిడ్ ఇచ్చి మాకందరికీ మోక్షం ఇవ్వాలి.